ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక నిర్మాతలతో పాటు ఇతర సాంకేతిక రంగాలకు చెందిన వారు, వారి కుటుంబ సభ్యులు కన్నుమూస్తున్నారు. వయోభారం, అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు ఇతర కారణాల వల్ల సెలబ్రిటీలు కన్నుమూస్తున్నారు. వారి కుటుంబ సభ్యులే కాదు, ఈ వార్త విని అభిమానులు సైతం శోక సంద్రలు మునిగిపోతున్నారు. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఉప్పెన మూవీతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు ఇంట విషాదం నెలకొంది. ఈ వార్త ఒక్కసారిగా అభిమానులను షాక్ కి గురి చేసింది. ఉప్పెన సినిమాతో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు. తాజాగా ఆయన ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. బుచ్చిబాబు తండ్రి పెదకాపు గారు అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ట్రీట్మెంట్ తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు ఆయన. ఈ విషయం తెలిసిన ప్రముఖ దర్శకులు, సుకుమార్తో పాటు సినీ ప్రముఖులు బుచ్చిబాబు తండ్రికి ఘన నివాళి అర్పించారు. నేడు సాయంత్రం కాకినాడలో ఆయన స్వగ్రామం కొత్తపల్లిలో అంత్యక్రియలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఇక ఉప్పెన మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం తన వైపు తిప్పుకున్నారు బుచ్చిబాబు. మంచి పేరు వచ్చేలా చేశారు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రం 100 కోట్లు కలెక్ట్ చేసింది. కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్, అందరూ కొత్త వాళ్లతో వచ్చిన ఈ మూవీ కంటెంట్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. డెబ్యూ హీరో సినిమా ఏకంగా 100 కోట్లు వసూలు చేసి సౌత్ ఇండియాలోనే ఒక రికార్డు క్రియేట్ చేసింది. ఇక క్రియేటివ్ డైరెక్టర్ శిష్యుడైన బుచ్చిబాబు సనా మొదటి సినిమాతోనే తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. సుకుమార్ శిష్యుడు అనిపించుకున్నారు ఆయన. ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక నిర్మాతలతో పాటు ఇతర సాంకేతిక రంగాలకు చెందిన వారు, వారి కుటుంబ సభ్యులు కన్నుమూస్తున్నారు. వయోభారం, అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు ఇతర కారణాల వల్ల సెలబ్రిటీలు కన్నుమూస్తున్నారు. వారి కుటుంబ సభ్యులే కాదు, ఈ వార్త విని అభిమానులు సైతం శోక సంద్రలు మునిగిపోతున్నారు. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఉప్పెన మూవీతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు ఇంట విషాదం నెలకొంది. ఈ వార్త ఒక్కసారిగా అభిమానులను షాక్ కి గురి చేసింది. ఉప్పెన సినిమాతో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు. తాజాగా ఆయన ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. బుచ్చిబాబు తండ్రి పెదకాపు గారు అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ట్రీట్మెంట్ తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు ఆయన. ఈ విషయం తెలిసిన ప్రముఖ దర్శకులు, సుకుమార్తో పాటు సినీ ప్రముఖులు బుచ్చిబాబు తండ్రికి ఘన నివాళి అర్పించారు. నేడు సాయంత్రం కాకినాడలో ఆయన స్వగ్రామం కొత్తపల్లిలో అంత్యక్రియలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఇక ఉప్పెన మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం తన వైపు తిప్పుకున్నారు బుచ్చిబాబు. మంచి పేరు వచ్చేలా చేశారు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రం 100 కోట్లు కలెక్ట్ చేసింది. కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్, అందరూ కొత్త వాళ్లతో వచ్చిన ఈ మూవీ కంటెంట్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. డెబ్యూ హీరో సినిమా ఏకంగా 100 కోట్లు వసూలు చేసి సౌత్ ఇండియాలోనే ఒక రికార్డు క్రియేట్ చేసింది. ఇక క్రియేటివ్ డైరెక్టర్ శిష్యుడైన బుచ్చిబాబు సనా మొదటి సినిమాతోనే తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. సుకుమార్ శిష్యుడు అనిపించుకున్నారు ఆయన.